So, brothers and sisters, you were sharing about this topic, so great a salvation. ప్రియ సోదర సోదరులారా, మనము ఇంత గొప్ప రక్షణ అనే ఒక అంశం గురించి మాట్లాడుతూ వస్తున్నాము. This is mentioned in Hebrews chapter 2, verse 3. ఇది హిబ్రూల్ రాసిన పత్రిక 2 అధ్యాయం 3 వచనంలో ఉంది. Today we'll be speaking about the last part of this. ఇందులో చివరి అంశము గురించి మనము మాట్లాడుతాము. But when I made this small study, I found that this was what the Bible from Romans to Jude is teaching about. నేను దీని గురించి ఆలోచించినప్పుడు రోమిల్ రాసిన పత్రిక 2 అధ్యాయం నుంచి యూదా పత్రిక వరకు దీని గురించి రాయబడింది. So may not be exactly everything same, but the outward form of, we have taken about I think 7 items. వెలుపటి విషయాల గురించి మనం చూస్తున్నప్పుడు అది ఒకటే లాగా లేదు, కానీ మనం 7 విషయాల గురించి చూస్తూ వచ్చాము. But these are the important steps of the Christian life. ఇది చాలా ముఖ్యమైన మెట్లు క్రైస్తవ జీవితంలో. According to the New Testament. కొత్త నిబంధనకు సంబంధించి And nowadays we find people preaching about a gospel which much of it is not found in the New Testament. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఒక సువార్తను పంచుతున్నారు, అది కొత్త నిబంధనలో అది కనపడదు. Or we can say that emphasis on some things is not the emphasis of the New Testament. ఏంటి ఇలా చెప్పొచ్చు, కొత్త నిబంధనలో ఉన్న విషయాలు, ఒత్తి చెప్పాల్సిన విషయాలు గురించి వాళ్ళు చెప్పట్లేదు. So now we'll just go through quickly about the Christian life. మనం క్రైస్తవ జీవితం గురించి ఇప్పుడు త్వరగా చూద్దాం. About this great salvation that God has given us. ఈ గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చిన విషయంలో First of all, is salvation from the penalty of sin. మొదటిగా మన పాపముల నుంచి రక్షణ. That's how we become born again and become a child of God. అలాగే మనము తిరిగి జన్మించి దేవుని యొక్క బిడ్డలు అవుతాము. And that is the work of God, not it's not our work. అది దేవుని పని, అది మన పని కాదు. So it says, salvation is a gift of grace, not of ourselves, so that we will not boast. రక్షణ దేవుని కృప వలన జరిగింది, అది మనము హెచ్చించుకోవడానికి, అది మన వలన కలగలేదని. So this is totally a work of God. We are only responding to his call, but it is his work. ఇది కేవలం దేవుని యొక్క పని, దాన్ని మనం అనుమతించాం, ఆయన పని ఇది. Then the next one is that when we accept Jesus as our savior, we receive the gift of righteousness. మనం ఎప్పుడు క్రీస్తుని మన రక్షకుడుగా మనం అంగీకరించామో అప్పుడు మనం నీతివంతులు అవడానికి మనము బహుమానం కలిగి ఉన్నాం. By our faith, we are given the gift of righteousness. మన విశ్వాసం ద్వారా మనకు ఆ ఒక బహుమతి, నీతి అనే బహుమతి మనకు దొరికింది. This righteousness is the righteousness of God given to us as a gift. ఇది దేవుని యొక్క నీతి, దేవుడు ప్రభు యొక్క నీతి దేవుడు మనకి ఇచ్చారు. Because of that, we can always go close to God and face Him. అందువలన మనము దేవునికి చాలా దగ్గరగా వెళ్ళి దేవుణ్ణి మనము చూడొచ్చు. So this is also given by God. ఇది కూడా దేవుడి దగ్గర నుంచి ఇవ్వబడింది. Then, when we accept Christ, another thing happens. తర్వాత ప్రభువును అంగీకరించినప్పుడు ఇంకొక విషయం జరిగింది. Our old man was crucified with Christ. మన పాత మనిషి క్రీస్తుతో కూడా ఆయన సిలువబడ్డాడు. And we are raised as a new man in Christ. తిరిగి మనము క్రీస్తులో కొత్త వారిగా మనం జన్మించాం. That is the reason we find our life is changed. అందుకే మన జీవితం మారింది అనే విషయం మనము గుర్తిస్తాం. So this also is done by God. ఇది కూడా దేవుడే చేశారు. Then we receive the gift of the Holy Spirit. తర్వాత మనము పరిశుద్ధాత్మ యొక్క బహుమానాన్ని మనం పొందాం. Because to live this Christian life, we need the power of the Holy Spirit. మనం ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. And God gives to us this gift of the Holy Spirit. దేవుడు మనకి ఈ యొక్క బహుమతిని ఇచ్చారు, పరిశుద్ధాత్మ యొక్క బహుమతిని. So this is also given by God.
ఇది కూడా దేవుడే ఇచ్చారు. Now we come to the next step, which is we are called to be an overcomer. తర్వాత ఇంకొకటి, మనం జయవంతులుగా ఉండడానికి పిలువబడ్డాం. And this is not preached in many churches. ఇది చాలా ఒక క్రైస్తవ సంఘాలలో దీని గురించి చెప్పట్లేదు. That's why people live a Christian life which is not having any change. They are, falling into sin and not becoming an overcomer. అందుకే చాలా క్రైస్తవ జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు, ఎందుకంటే పాపం గురించి వాళ్ళకి చెప్పట్లేదు, పాపం మీద జయం గురించి. But this is one real important part of our life where God works with us and we respond to Him. ఇది చాలా ముఖ్యమైన అంశము, ఎందుకంటే దేవుడు మన దగ్గర పనిచేస్తారు, మనం ఆయన ఆయన చేసిన పనిని మనము అంగీకరిస్తాం. So here in from this step we find that God is helping us, but we have to obey. ఇక్కడ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, మనము ఆయన్ని ఆయనకి మనము ఆయనకి రెస్పాండ్ అవ్వాలి. We are not supposed to overcome sin by our own ability. మనం పాపం మీద జయము మన సొంత శక్తితో మనం చేయలేము. That is not what God is expecting. అది దేవుడు మన దగ్గర నుంచి దాన్ని కోరుకోవట్లేదు. And it is not possible. We will always fail. అది ఖచ్చితంగా అసాధ్యము, మేము ఎప్పటికీ పడిపోతూనే ఉంటాం. But when we ask God for grace, God will give us and God will help us to have the faith to become an overcomer. మనం ఎప్పుడు దేవునికి కృప అడుగుతామో అప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనము కృపను పొందుకొని మనం జయవంతులుగా జీవిస్తాం. And brothers and sisters, this is one step where we all need to enter into. ఏ సోదర సోదరులారా, ఇది ఒక మెట్టు, మనం అందరము ఈ యొక్క మెట్టుకు మనం రావాలి. It may take some time. ఇది కొద్ది సమయం అవ్వచ్చు. No, we should not be discouraged. సో మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. But even if it takes some years, but we should say, pray that Lord help me to overcome the thing which is trying to push me down, sin which is trying to push me down, help me to overcome. ఎన్నో సమస్యలు అవచ్చు, కానీ మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నేను దీని మీద జయించాలని ప్రభువుని నేను కంటిన్యూస్ గా అడుగుతున్నాను. And God will make us an overcomer. అప్పుడు ప్రభు మనల్ని జయవంతులుగా చేస్తారు. That does not mean that we will not sin or we will be sinless. అంటే మనం పాపం లేకుండా, అది అలా ఇలా అని కాదు, పాపం లేకుండా, పాపమే లేకుండా జీవిస్తామని. It only means that sin of any type will not be able to say now you must do this and you must obey it and I will just like a slave obey it. కానీ ఏ పాపము నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇలానే చేయాలి అని చెప్పినప్పుడు దానికి విధేయత చూపించేలా కాదు. So even when we are an overcomer, we may fall and we may slip into some sin. మనం జయవంతులుగా ఉన్నా కూడా మనం కొన్నిసార్లు పడచ్చు, కొన్ని పాపములు చేయొచ్చు. Maybe we may suddenly speak something which may be hurting somebody. మనము సడన్ గా ఒకరిని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడచ్చు. Or we may speak something unwise, not supposed to speak something like that. కొన్ని విషయాలు మాట్లాడచ్చు, బుద్ధిహీనంగా ఉండే మాటలు, అది అవసరం లేని మాటలు కూడా. Or we may in our mind be proud. మా యొక్క జ్ఞానంలో మనము మమ్మల్ని హెచ్చించుకోవచ్చు. Or we may suddenly think of somebody in a wrong way or an evil way. వేరే వాళ్ళని ఆలోచించినప్పుడు వాళ్ళని చెడ్డగా మనం ఆలోచించవచ్చు. All these things will be like, the example is, while we are walking, we are tripping over some stone. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక రాయి మీద నడుస్తూ దొరచ్చు. We don't trip over a stone always. అంటే మనం ఎప్పుడు నడుస్తున్నప్పుడు ప్రతిసారి మనం దొరలము అని ఒక రాయి తగులుకొని. So that is the life. I'm not saying that it is a very, it, we are coming to a perfection. I'm not saying about perfection. మీరు సంపూర్ణంగా పరిపూర్ణులు అవుతారనే దాని గురించి నేను చెప్పట్లేదు. But when we come to this overcoming life, then we find that our Christian life becomes stable. మనం ఎప్పుడు ఈ యొక్క జయవంతమైన జీవితానికి వస్తామో, మన క్రైస్తవ జీవితం ఒక నిలకడైన జీవితంగా మార్చబడుతుంది. Otherwise it is up and down. లేదంటే అది పైకి కిందికి పోయేలా ఉంటుంది. See, if we are facing a life right now where we are one
up today and down tomorrow, or in the day itself we are up and down, then we have to come to this overcoming life. మన జీవితంలో ఈరోజు పైకుండి ఇంకో రోజు కిందకుండి అలా ఉండినట్టయితే మనం ఈ యొక్క జయభరితమైన జీవితానికి మనం ప్రవేశించాలి. And that ability to be overcome is only by the grace of God, by dependence on Him. ఇది ఈ యొక్క జయభరితులుగా అవ్వాలంటే ఆ ఒక శక్తి దేవుని దగ్గర నుంచి పవిత్రాత్మ దగ్గర నుంచి రావాలి. So then the next step is living a sanctified life. తర్వాత మనము పరిశుద్ధమైన జీవితం జీవించే విషయం గురించి చూసినట్టయితే Basically, the living a sanctified life can start right from the time we accept Christ. మనము క్రీస్తును అంగీకరించిన వెంటనే శుద్ధీకరింపబడిన జీవితం జీవించగలుగుతాం. But what happened? We are always fighting our sin, so living the sanctified life becomes a little difficult initially. మనము ఎప్పుడు పాపంతో పోరాడుతుంటాం కాబట్టి ప్రారంభ దినాల్లో ఈ యొక్క పరిశుద్ధంగా జీవించే జీవితం కాస్త కష్టంగా అవుతుంది. So living the sanctified life is nothing but becoming like Christ. ఈ శుద్ధీకరించబడిన జీవితం జీవించడం అంటే క్రీస్తు వలె అవ్వటం. Last time we read 2 Thessalonians 2:14. Remember, 2 Thessalonians 2:14 is the goal of our life. మీకు గుర్తుందా మనం పోయినసారి 2 థెస్సలోనియన్లు 2:14 ఇది మన జీవితం యొక్క గురి. It says, it was for this he has called you to gain the glory of Jesus Christ. దేవుడు మనకు ఇందుకు పిలబడ్డారు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని. So brothers and sisters, living a sanctified life is growing up to maturity. ఈ సోదర సోదరులారా, పరిశుద్ధ పరిశుభ్రమైన జీవితం జీవించడం అంటే మనం ప్రాయస్తులుగా జీవించడం. See, some of us who if we don't understand this, then we must realize that we have to grow up to maturity, then only we will understand. మనము దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంటే మనం ఇంకా అందులో మనము ఎదగాలి అందుకు అర్థం చేసుకోవడానికి. I want to encourage all of us to desire to become more like Jesus. నేను అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, మీరందరూ ఒక అభిలాష కలిగి ఉండాలి క్రీస్తు వలె అవ్వాలని. I heard this message when I was in my 20s. నేను ఈ యొక్క మెసేజ్ ని నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు విన్నాను. And for many years I failed, and I wanted to be like Christ, but in my life I was in many ways unchrist like. చాలా సంవత్సరాలు నేను ఓడిపోతూ ఉన్నాను. నేను ఎన్నో విషయాలు క్రీస్తువులే అవ్వాలనుకుని క్రీస్తువులే కాకుండా ఉన్నాను కూడా. But by God's grace it is becoming better and better. కానీ దేవుని కృప వలన ఇది వస్తూ వస్తూ కాస్త సాఫీగా జరిగింది. So I have sent you this this write up so you can refer to the verses. నేను ఈ యొక్క పవర్ పాయింట్ ని మీకు పంపించాను, మీరు వాక్యాలు కూడా చూడొచ్చు. And there is one word which last time we I spoke, it was 2 Corinthians chapter 4 verse 10. పోయినసారి 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:10 చూసాం మనం. Which says, always bearing about in our body the dying of Jesus so that the life of Jesus will be manifested. మన శరీరంలో ఎప్పుడు క్రీస్తు యొక్క మరణంని మనం ధరించుకున్నప్పుడు మన అప్పుడు మనము క్రీస్తు యొక్క జీవాన్ని ధరించుకుంటామని. So brothers and sisters, our goal is the way we speak, the way we think, the way we act. We should think that I should become more like Jesus. ప్రియ సోదర సోదరులారా, మనం ఏం మాట్లాడతాం, మనం ఎలా ఆలోచిస్తాం, మనం ఎలా ప్రవర్తిస్తాం అది క్రీస్తు వలె ఉండాలని మనం అనుకోవాలి. But how do we know about how Jesus lived? మనం ఎలా తెలుసుకుంటాం క్రీస్తు ఎలా జీవించారని? We can see it from the word of God, the way Jesus lived the life. మనం చూడొచ్చు దేవుని వాక్యంలో క్రీస్తు ఎలా జీవించారు. And as we desire to live like him, the Holy Spirit will show us the glory of Christ. మనము ఆయన వలె జీవించాలి అని మనము అభిలాష కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తారు. The Holy Spirit will show us how Jesus would act, behave or talk in this situation. పరిశుద్ధాత్మ చూపిస్తారు ప్రభు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించారు ఈ యొక్క సందర్భంలో.
అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వెన్ యూ లివ్ లైక్ దిస్ సచ్ ఎ లైఫ్ ప్రియ సోదర సోదరులు, మనం ఈ జీవితాన్ని జీవించినట్టయితే దెన్ వి ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అప్పుడు మనము ఇంకొక మెట్టుకి మనం దగ్గర అవుతాం. అండ్ టుడే వి ఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దట్ ఇప్పుడు ఆ మెట్టు గురించి నేను చెప్పబోతున్నాను. దట్స్ కాల్డ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ సీయింగ్ జీసస్ అండ్ ఇటర్నల్ లైఫ్ క్రీస్తుని చూడటం ఆ ఒక నిత్య జీవము, నిత్య జీవం అనే ఒక బహుమానాన్ని మనము చూడటం. So every Christian should have this hope of meeting Jesus. ప్రతి ఒక్క క్రైస్తవుడికి నిరీక్షణ ఉండాలి, క్రీస్తుని మనం కలుసుకుంటామని. The Bible speaks that Jesus is going to come back again. దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు తిరిగి వస్తారని. We do not know when. మనకు తెలియదు ఎప్పుడని, But we must be ready. కానీ మనం సిద్ధంగా ఉండాలి. See, I have for my own life realize this కానీ నా జీవితంలో నేను దీన్ని అర్థం చేసుకుంది ఎట్లంటే, that I should not be getting ready to meet Jesus నేనేదో సిద్ధపడాలి ప్రభువుని అన్నట్లు కాదు. now this listen to it very carefully ఇది మనం చాలా జాగ్రత్తగా వినాలి. it is not that I should get ready to meet Jesus యేసు ప్రభుని నేను కలవాలి అని సిద్ధపడేది కాదు, I should be ready నేను సిద్ధంగా ఉండాలి. see when they are going out to a place మనం ఏదైనా ఒక బయట ప్రదేశానికి వెళ్తున్నప్పుడు initially we will be getting ready మనం ముందుగానే సిద్ధమవుతాం, but then afterwards we are ready తర్వాత మనం సిద్ధపడి తర్వాత సిద్ధమవుతాం. When we are ready, then we will open the door. మనం ఎప్పుడు సిద్ధమవుతామో తర్వాత మనం తలుపు తీస్తాం, And then we will go out. తర్వాత మనం బయటికి వెళ్తాం. So, the Christian life, what God's word says, is not that we have to keep on getting ready. క్రైస్తవ జీవితం అంటే ఎలా అంటే, మనం ప్రతిరోజు సిద్ధమయ్యేది కాదు. See, suppose we are keeping on getting ready, and Jesus comes, then we are not ready. మనం ప్రతిరోజు సిద్ధమవుతూ ఉంటే ప్రభు రావచ్చు, మనం సిద్ధంగా లేని సమయంలో. We are still getting ready. మనం ఇంకా సిద్ధమవుతూ ఉంటే, Some clothes are not put in the luggage. మనం ఇంకా మన బట్టలు లగేజ్ బ్యాగ్ లో పెట్టుకోకుండా ఉంటే, Some important things are not put inside our luggage. లగేజ్ బ్యాగ్ లో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు పెట్టకపోతే, So we cannot really go out. అప్పుడు మనము వెళ్ళలేం బయటికి. సో వి లుక్ అట్ దిస్ బసెస్ యు సీ ఆన్ ద స్క్రీన్ కెన్ యూ సీ ద స్క్రీన్ ఎస్ ప్రభు సీ ఇట్ సేస్ బీ ఆన్ ది అలర్ట్ ఫర్ హిస్ కమింగ్ ఆయన వస్తాడు అనే విషయంలో మనము రెడీగా ఉండాలి. సో మాథ్యూ చాప్టర్ 24 verse 42 విల్ రీడ్ మత్తయి సువార్త 24:42లో మనం చూసినట్టయితే Matthew 24 verse 42 it says therefore be on the alert for you do not know which day your lord is coming కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. And in Matthew 25:13 అదే మత్తయి సువార్త 25:13లో చూస్తుంటే same thing be on the alert then for you do not know the day nor the hour ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. దట్ మీన్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫర్ ద క్రిస్టియన్ ఫర్ మీ ఐ షుడ్ బి రెడీ ఎనీ టైమ్ అంటే ప్రియ సోదర సోదరులారా, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి రెడీ వెదర్ ఇట్ ఇస్ ద డే వెదర్ ఇట్ ఇస్ ది ఆఫ్టర్నూన్ వెదర్ ఇస్ ఈవినింగ్ ఆర్ వెదర్ ఇస్ ద నైట్ ఎనీ టైమ్ జీసస్ కెన్ కమ్ మనం అందరం సిద్ధంగా ఉండాలి. అది ఉదయం ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, యేసు ప్రభు ఎప్పుడు వస్తారో అప్పటికి మనం సిద్ధంగా ఉండాలి. సో నౌ అవర్ ప్రిపరేషన్ ఇస్ బేసికలీ అ స్పిరిచువల్ ప్రిపరేషన్ మన ఒక సిద్ధపాటు, అది ఆత్మీయమైన సిద్ధపాటు. అవర్ హార్ట్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ టచ్ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్ దెన్ వి ఆర్ రెడీ మన హృదయం ఎప్పుడు ప్రభువుకి దగ్గరగా ఉండాలి, అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. దట్ మీన్స్
There is no nothing which is bothering our mind, no sin which is affecting us, which is bothering our mind. If we have fallen into any sin, we have confessed it to God and received the forgiveness. ఏ పాపము కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేయకూడదు. ఒకవేళ మనం పాపం చేస్తున్నట్లయితే మనం దాన్ని ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవాలి. And now we look at this very important word in Luke chapter 12, verse 35. లూకాస్ వార్త 12:35 మనం చూసినట్టయితే, It says, "Be dressed in readiness and keep your lamps alight." మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లూకాస్ వార్త 12. Verse 36 says, "And be like men who are waiting for their master when he returns from the wedding feast, so that they may immediately open the door to him when he comes and knocks." 36వ వచనం, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచి మనుష్యుల వలె ఉండు. So these people were ready when the master comes, they are going to open the door. ఇక్కడ ఈ ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఆ యొక్క యజమానుడు వస్తాడు అని. So Jesus is not saying that now you start getting ready, and he's not saying start getting ready. He's saying be dressed in readiness. యేసుప్రభు చెప్పట్లేదు మీరు ఇప్పుడు సిద్ధపాటు అవ్వండి అని, కానీ మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. So brothers and sisters, this is a word which I want to follow and keep in my life. ప్రియ సోదర సోదరులారా, ఈ జీవితం ఈ వాక్యం నా జీవితంలో నేను దీన్ని పాటిస్తున్నాను. It may sound difficult, but I believe it is not difficult. ఇది కష్టంగా అనిపిస్తుంది, కానీ నేను నమ్ముతున్నాను ఇది కష్టంగా అనిపించట్లేదు. This getting ready is never ending. ఇది సిద్ధంగా అవ్వటం, సిద్ధంగా అవ్వడం అనేది అది ఎప్పటికీ జరగదు. 5 years ago, I must be getting ready, and ఐదు today I'm getting ready. Another 5 years, I'm still getting ready. 5 సంవత్సరాల క్రితం నేను సిద్ధమవుతున్నాను, ఇప్పుడు సిద్ధమవుతున్నాను, 5 సంవత్సరాల తర్వాత కూడా సిద్ధమవుతున్నాను. So that is not what God Jesus is saying. ఇది కాదు ప్రభు చెప్తున్నది. Okay. Then we will see in Matthew chapter 25. మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసినట్టయితే, Matthew chapter 25, verse 10. 10వ వచనం చూసినట్టయితే, This Matthew chapter 25 is all about the second coming of Christ. మత్తయి సువార్త 25వ అధ్యాయం సంపూర్ణంగా క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడింది. Full chapter is about being ready. ఈ యొక్క పూర్తి చాప్టర్ సిద్ధం కలిగి ఉండండి అని So చెప్పబడింది. Matthew chapter 25, verse 10 says, "And while they were going away to make the purchase," that is the foolish virgins, "the bridegroom came, and those who were getting ready," does it say that way? Does it say those who were getting ready went in with him to the wedding feast? No, it says those who were ready went in with him to the wedding feast, and the door was shut. అక్కడ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు ఆ ఒక్క నూనె కొనడానికి వెళ్ళినప్పుడు 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, అక్కడ సిద్ధపడుచున్నవారు అని లేదు, సిద్ధపడి ఉన్నవారు అని ఉంది, అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరేను. Yeah, so brothers and sisters, that is very important. Those who were ready. ప్రియ సోదర సోదరులారా, ఇది ముఖ్యం. ఎవరు సిద్ధంగా ఉన్నారు? You can see the ones who were not ready was because their lamp was going out. ఒక్కసారి వాళ్ళు సిద్ధంగా లేకపోతే వాళ్ళ యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. We will read about the lamp in Luke chapter 11. మనము దివిటీల గురించి లూకాస్ వార్త 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. Verse 34 and 35. లూకా 11:34-35. Luke chapter 11, verse 34 and 35. లూకాస్ వార్త 11:34-35 మనం చూసినప్పుడు, It says, "The lamp of your body is your eye. When your eye is clear, then your whole body will is full of light. But when it is bad, your body is full of darkness. Then watch out that your light may not be in darkness." నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమై ఉండును.
కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. So this is relating to our conscience also. ఇది మన యొక్క మనస్సాక్షి గురించి కూడా చెప్పబడుతుంది. See, it says the lamp of our body is our eye. మా యొక్క దేహము యొక్క దీపము కన్నుని. See, when our conscience is clear, our eye also is very clear. మన మనస్సాక్షి సిద్ధంగా ఉన్నప్పుడు మన కళ్ళు కూడా సిద్ధంగా ఉంటాయి. When our conscience is not clear, then eye also, you can see eye is also disturbed. మన మనస్సాక్షి సరిగ్గా లేనప్పుడు మన కళ్ళు కూడా సరిగ్గా ఉండదు. So brothers and sisters, our eye should always be clear. ఈ సోదర సోదరులారా, మన కళ్ళు ఎప్పుడు తేటగా ఉండాలి. We should be able to look at every person in this world straight. మనము ప్రతి ఒక్క మనిషిని మనము కళ్ళలో చూడాలి. Look at our parents, look at our husband and wife, look at our neighbors, look at our office people, look at our church members, all straight. మన సోదర సోదరులు ఉండొచ్చు, మన తల్లిదండ్రులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, లేదంటే ఇరుగు పొరుగు నుంచి అందరినీ మనము నేరుగా చూడాలి. That shows that our heart is right. అది అప్పుడు చెప్పబడుతుంది మా హృదయము క్లియర్ గా ఉంది. Then we are ready. అప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. Then it says in 1 John 2:28. తర్వాత మనము మొదటి యోహాను 2:28 చూసినట్టయితే, 1 John 2:28 it says, when Jesus comes, how we should be. ఇక్కడ క్రీస్తు వచ్చిన యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అని చెప్పబడు. It says in verse 28, 1 John 2:28 says, and now little children, abide in him. That means, remain with him, so that when he appears, when Jesus appears, we may have confidence and not shrink away from him in shame at his coming. మొదటి యోహాను 3:28లో, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన ఆగమన ముందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయనను ఆయన ఆయన ఎందు నిలిచి ఉండి. సో టుడే వాట్స్ ద టైం నౌ? ఇట్స్ అబౌట్ 9:15. సపోజ్ జీసస్ కమ్స్ అట్ 10 o'clock. ఈ రోజు 9:15 అయింది, ఇప్పుడు యేసు ప్రభు 10 గంటలకు వస్తారు అనుకోండి. దెన్ వి మస్ట్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ మీటింగ్. అప్పుడు మీరు ధైర్యం కలిగి ఉండాలి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి. It is not by our trying to work out anything, but just our love for Jesus and our fellowship with him, and that we are ready in our heart, then we will have confidence. ఏమో మనము కష్టపడి చేసేది కాదు, మనకు క్రీస్తు మీద ప్రేమ ఉండాలి, ఆయన దగ్గర సహవాసం ఉండాలి, అప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. సో జీసస్ ఇస్ కమింగ్ అండ్ ఆర్ మీటింగ్ జీసస్ ఇస్ ఇన్ టూ వేస్. యేసు ప్రభుని ఎదుర్కొనేది రెండు విధానాల్లో ఉంటుంది. వన్ ఇస్ దట్ జీసస్ కమ్స్ టు దిస్ ఎర్త్ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ద సెకండ్ టైం, రెండోసారి. ది అదర్ ఇస్ దట్ వి ఫినిష్ అవర్ పోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. So means suppose we die today. ఇంకొకటి మన లోక యాత్రను ముగించి ఈ రోజు చనిపోతే, then we are going to meet him. అప్పుడు మనము యేసు ప్రభుని కలుసుకుంటాం. So those are the two ways that we can meet Jesus. ఈ రెండు మార్గాల ద్వారా మనం యేసు ప్రభుని కలుసుకుంటాం. So both ways we must be ready. రెండు మార్గాల్లో కూడా మనం సిద్ధంగా ఉండాలి. Should be ready. If I am going to die tonight, I should be ready. నేను సిద్ధంగా ఉండాలి ఈ రోజు నేను చనిపోయినట్టయితే ఈ రాత్రి. So that I'll go straight into his arms. నేను డైరెక్ట్ గా ఆయన యొక్క పౌగిల్లో వెళ్ళొచ్చు. And it says in 2 Peter chapter 1 verse 11. 2 పేతురు 1:11లో మనం చూసినట్టయితే, about how God prepares the way for us to enter the heaven. అంటే దేవుడు మనల్ని ఎలా ఆయన సిద్ధం చేస్తారు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో. Yes, for in this way the entrance to the eternal kingdom of our Lord and Savior Jesus Christ will be abundantly supplied to you. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తోటిల్లరు. బ్రదర్, 2 Peter 1:11. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు, అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో
when we are ready and when we want to meet Jesus, there in heaven, there is an abundant entrance being prepared for us. మనము ఇక్కడ జీవించినప్పుడు ఒక నిత్య రాజ్యంలో ఒక గొప్ప ప్రవేశం సమృద్ధిగా ఉంటుందని చెప్పబడింది. So brother, brother and sister, this is the final step of our Christian life. సోదర సోదరులగా ఇది మా క్రైస్తవ జీవితంలో చివరి ఘట్టం. This is the great salvation, all these things, and finally, it is to meet Jesus. ఇది గొప్ప రక్షణ గురించి ఉన్న అంశము. తర్వాత మనం యేసు ప్రభువుని కలుసుకునే విషయం. So this great salvation includes justification, it includes sanctification and glorification. Glorification is the last part. ఈ గొప్ప రక్షణలో మూడు ఉంటాయి. ఒకటి మనం నీతిమంతులు కావడం, మనం పరిశుద్ధ పరచబడటం, మనం మళ్ళీ మహిమ పరచబడటం. So as Hebrews chapter 2 verse 3 says, Lord, help us not to neglect such a salvation, great salvation. హెబ్రీయుల రాసిన పత్రిక 2:3 ప్రభువా ఈ యొక్క గొప్ప రక్షణ అలక్ష్యం చేయకుండా మమ్మల్ని కాపాడండి. So brother and sister, this is my encouragement to all of us, and let us remember that Jesus is with us, who has given us this great salvation also, and to help us in this great salvation. ఏ సోదర సోదరులారా, యేసు ప్రభు మనతో ఉన్నారు, మనల్ని ఈ విషయాలు నడిపిస్తున్నారు. ఈ యొక్క గొప్ప రక్షణ విషయంలో it is not at all something which is very difficult. ఇది ఏదో చాలా అసాధ్యమైనది కాదు. He is the one who is making preparing us for the salvation. ఆయన ప్రభు మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నారు ఆ యొక్క రక్షణ విషయం. Yeah, amen. ఆమేన్. Thank you.